క్రెడిట్ ఇవల్చుకుంటే పెద్ద భాగం వరంగల్ వరంగల్కి నేను అక్కడ నేను వరంగల్లో ఏం నోటీస్ అంటే వాళ్ళు పూజ చేశారు అక్కడ దేవుడు పుట్టి ఉంది అండ్ నైవేద్యం లాగా అన్ని పిండి వంటలు అన్నీ ఉన్నాయి ఒక్క రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ ఉంది ఓకే దాని పక్కన ఒక స్టీల్ గ్లాస్ ఉంది దాంట్లో స్ప్రైట్ కూడా ఉంది ఎంఫిల్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఇవాళ కనిపిస్తుంది మీ లిరిక్స్లో ఎగ్జాక్ట్లీ వరంగల్లో అసలు పుట్టిన ప్లేస్ అట్లాంటిది నేను నిజంగా నేను చెప్పవలసికుంటే క్రెడిట్ ఇవల్చుకుంటే పెద్ద భాగం వరంగల్కి నేను ఎందుకంటే వరంగల్లో లేని ఆర్ట్ ఫామ్ లేదు అసలు అప్పటి నుంచే కాకతీయుల కాలం నుంచి తీసుకుంటే వాళ్ళు జాయప సేనాని అని ఆయన నృత్యరత్నావళి అని నా బుక్కే రాసిండు ఆయన గ్రంథమే రాసిండు అంటే అప్పటి నుంచి సాహిత్యం సంగీతం ఫైటింగ్ పౌరుషానికి అన్నిటికీ పేరు వరంగల్ నేను అందుకనే అక్కడ కొట్టినందుకు బ్లడ్ గాలి అది వచ్చింది కావచ్చు అట్లా అవన్నీ బాగా ఉపయోగపడ్డాయి మరోవర్ ఫోక్ అది నిజంగా అసలు ఏం మా పాట పూటకి వచ్చారా నీకు తిండి పెడతాయారా అని తిట్టిన రోజులు ఉన్నాయి కొద్ది రోజు కొద్ది కొన్ని సంవత్సరాలు అయితే నేను అసలు వరంగల్కి పోలేదు నేను ఎందుకంటే పోయిన ప్రతిసారి అడగటోళ్ళు అంటూ అరే ఏమైందిరా సినిమాలు ఏం కనిపిస్తలేవు పాటలు వస్తలేవు ఆ స్టార్టింగ్ పీరియడ్లో అంటే ఏమ్మా అడుగుతాడు ఇక నెక్స్ట్ ఇయర్ అసలు చూసుకోమని నెక్స్ట్ మంత్ చూసుకోరా మన అట్లా వేరే ఉంటుంది అంటే అమ్మ లాస్ట్ మంత్ కూడా అదే అయిపోయినావు నువ్వు ఎలా కనిపిస్తారా నువ్వు ఎందుకంటే వచ్చిన వాళ్ళు మస్తు పేరు అని ఇక పోతే అడుగుతారని చెప్పి పోవడం కూడా బంద్ చేసింది అట్లా కూడా ఉండేది సరే నేను యాక్చువల్లీ వరంగల్ వెళ్ళాను అవెంట్ ఫర్ ఫోర్ డేస్ ఓకే అండ్ నా ఎంఫిల్ క్లాస్మేట్ అక్కడ ఉండేవాడు

అసలు థౌసండ్ పిల్లర్స్ లో నా చైల్డ్హుడ్ మొత్తం స్కూల్ నుంచి రాగానే మేము ఆ పిల్లర్స్ మీదకి ఎక్కి ఇప్పుడు మళ్ళీ బిల్ట్ చేశారు ఆ కళ్యాణ మండపాన్ని అసలు ఆ కళ్యాణ మండపం పైన ఎక్కి ఆడుకోవడం లేకుంటే ఇటు పక్కన మా గ్రీన్ క్లబ్ అని ఒక క్లబ్ ఉండేది అక్కడ మేము క్రికెట్ ఆడేది బాల్ పడితే మళ్ళీ గోడ దొంగి అక్కడ నుంచి గుళ్ళో ఆ బాల్ వేసి మళ్ళీ ఆ గోడెక్కి ఎంకా రావడం అసలు మొత్తం చైల్డ్హుడ్ అంతా వేసాం వాళ్ళ గుళ్ళో తనకు నాకు వరంగల్ లో ఫస్ట్ పోయిన హిస్టారికల్ ప్లేస్ గుర్తు కిలా ఉంటది వరంగల్ కిలా ఉంది కదా వరంగల్ కోట అక్కడ చిన్నప్పుడు అది అది కూడా అంటే ఒక ఐ నో దట్ ఒక పెద్ద కజన్ ఇది సిట్టింగ్ ఆన్ ఇంకో కజన్ మధ్యలో కొన్ని ఇసుక అవుతారు కదా నేను మా సిస్టర్ అండ్ కజిన్స్ అందరూ గుంకు గుంపులో తీసుకోపోతే చాలా బాగుంటది వరంగల్ కోట అది కూడా కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటది మట్టి కోట ఏదో రాతి కోట తర్వాత మెయిన్ కోట అనటు అంటే శత్రువులు వచ్చినప్పుడు వాడు ఆ మూడు కోటలు దాటుకొని రావాలి మెయిన్ కోటకు ముందు అంత కందకం అన్నట్టు అంటే మొత్తం చుట్టూ తవ్వి నీళ్లు పెట్టి అందులో మొసళ్ళు ఉంటాయి వాడు దాటుకొని మెయిన్ కోటకు రాలేడు కందకం అంటారు దాన్ని యాక్చువల్గా అట్లాంటివన్నీ ఉండేవాడు అందుకని వీళ్ళు కోటకు తాళలేసి ఎక్కున ఆ కోటకు తాళలేసి ఎక్కడం కూడా ఉడుముతోని ఎక్కువ ఉడుముకి కట్టి ఉడుమికి ముందు ముక్కుకి తేనె రాస్తారు ఉడుముకి తేనె అంటే ఇష్టం అన్నట్టు తేనె ఇక్కడ కనిపిస్తుంటే కదా అదే అందుకోలేదు ముందు కనిపిస్తుంది తేనె ఉందని ఆశకు పోతుంటది అది ముందు అందుకని దాన్ని పట్టుకొని తేనె రాసి ఎక్కుతుంటారు అది దాని పట్టు అంత బలంగా ఉంటుంది బలంగా ఉడుము పట్టు అంటారు ఆ కోట అది ఇట్లా మనసు పట్టుకున్నదంటే ఎంత బరువైనా వదల అందుకని ఎవరన్నా ఆశ పెట్టి పోతే కూడా ఉడుముకి తేనె రాసినట్టు రాసిన నాకు అంటారు అట్లా ఓకే 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 సో అక్కడ నేను వరంగల్లో ఏం నోటీస్ చేశానంటే లైక్ నా మైండ్ బ్లో అయిపోయింది సో మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నా ఏదో ఫెస్టివల్ అక్కడ లోకల్ డేటీ ఫెస్టివల్ జరుగుతుంది ఓకే సో వాళ్ళు పూజ చేశారు అక్కడ దేవుడు పుట్టి ఉంది అండ్ నైవేద్యంలాగా అన్ని పిండి వంటలు అన్నీ ఉన్నాయి ఒక్క రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ ఉంది ఓకే దాని పక్కన ఒక స్టీల్ గ్లాస్ ఉంది దాంట్లో స్ప్రైట్ కూడా ఉంది అయితే నాకు తెలిసి ఎవరిదన్నా ఏమంటారు సంవత్సరీకము దినము అట్లాంటివి జరిగి ఉంటాయి లేదా ఊర్లో ఇప్పుడు కదా పోషమ్మ మైసమ్మ లోకల్ డైలీ